నమస్కారం ఏసిటి న్యూస్ కు స్వాగతం నేను సీతారాం ఈ రోజు వార్తల ముఖ్య అంశాలు ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు మూడు రాజధానులతో ప్రజలను మభ్యపెడుతున్నారు జగన్ సర్కారుపై పిసిసి చీఫ్ శైలజనాథ్ విసురులు పోలీసులకు చెక్కిన దిగంబర దొంగ చోరీ సొత్తు స్వాధీనం వివరాలు వెల్లడించిన డిసిపి రస్తోగి జిల్లాలో కొనసాగుతున్న కరోనా స్పీడ్ తాజాగా 584 మందికి పాజిటివ్ 5గురు మృతి దళితులపై దాడులు వెనుక వైసీపీ హస్తం ధ్వజమెత్తిన పిసిసి చీఫ్ శైలజనాద్ బంగాళాఖాతంలో అల్పపీడనం రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన వార్తల్లోని వివరాలకు వెళ్దాం రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామంటూ అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి సర్కారు ఇప్పుడు ఆ మాటే మర్చిపోయిందని ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ శైలజనాథ్ ధ్వజమెత్తారు పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వైసీపీ ఎంపీలతో ఈ అంశంపై పార్లమెంట్లో ఆందోళన కార్యక్రమం చేపట్టాలని అవసరమైతే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ కట్టుబడి ఉందని గుర్తు చేశారు పాజిటివ్ అయిపోతే అందరికీ కష్టం మాకు సీరో అదే ఫ్యాన్ ఆఫ్ అంటున్నారు విశాఖపట్నం కేంద్రంగా జగన్ రెడ్డి పార్టీ నాయకుల్ని అట్లాగే వైకాపా పార్టీ అధ్యక్షుల వారిని కోరుకుంటా ఉన్నా రేపటి నుంచి పార్లమెంటు సమావేశాలు మొదలు కాబోతా ఉన్నాయి ఈ కరోనా నేపథ్యంలో అనేక జాగ్రత్తలతో ఎవరిని వారిని కాపాడుకుంటూ పార్లమెంట్ సమావేశాలు జరగబోతా ఉన్నాయి జగన్ రెడ్డి గారు మిమ్మల్ని కోరుతా ఉన్నా మీరు కూడా తగిన జాగ్రత్త తీసుకొని ఈ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడండి మొన్న మీరు ఇచ్చిన ఉపన్యాసంలో లేక నో దా ఉపన్యాసంలో భారతీయ జనతా పార్టీకి నేను అత్యంత విధేయుడిని అనే భాష అర్థం వచ్చే విధంగా చెప్పారు మీరు 25 పార్లమెంట్ సీట్లు ఇవ్వండి కేంద్ర ప్రభుత్వం యొక్క మెడలు వంచి ప్రత్యేక తరగతి హోదా ఇదే విశాఖపట్నం పూర్తి స్థాయి రైల్వే జోన్ సాధించి పెడతా నేనని చెప్పిన మాట మీకు మేము గుర్తు చేయాల్సి రావడం బాధాకరం మీ ఎమ్మెల్యేలకు గుర్తు చేయాల్సి రావడం మరింత బాధ మీ ఎంపీలకు నిన్న మా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పిల్లలు కాంగ్రెస్ పార్టీ సహకారంతో మీ అందరికీ మీ ఎంపీలందరికీ ఉత్తరాలు ఇచ్చారు మేము గుర్తు చేసే ప్రయత్నం ఒత్తిడి చేసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీగా డిమాండ్ చేస్తా ఉన్నాం కొద్ది రోజుల క్రితం నగరంలో పలు ప్రాంతాల్లో ఉన్న ఇళ్లలోనికి దిగంబరంగా ప్రవేశించి దొంగతనాలకు పాల్పడుతున్న ఓ వ్యక్తి అతనికి సహాయం చేస్తున్న మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు పోలీస్ కమిషనరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డిసిపి ఐశ్వర్య రస్తోగి కేసు వివరాలు వెల్లడించారు విశాలాక్షి నగర్కు చెందిన మోహన్ రావు ఇంట్లో 20 తులాల బంగారం అపహరణకు గురైందని గత నెలలోనే ఆరులవ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందన్నారు సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించి 6 తులాల బంగార ఆభరణాలు స్వాధీనపరుచుకున్నామని చెప్పారు వీరిపైన ఇప్పటి వరకు వివిధ పోలీస్ స్టేషన్లలో 60 కేసులు నమోదై ఉన్నాయని గుర్తు చేశారు ఈ కేసులను ఛేదించిన పోలీసులను రస్తోగి అభినందించారు they also but he has developed this that he something okay వారం క్రితం సుమారు 7th సెప్టెంబర్ ని కొన్ని మీడియాలో మిత్రుల ద్వారా కూడా వార్త వచ్చింది ఒక బట్టల లేన్ వ్యక్తి వైజాగ్ సిటీలో కొన్ని చోట్ల నేరం చేస్తుండగా ఒక సీసీటీవీలో క్యాప్చర్ చేయటం జరిగింది అంతకుముందు కూడా కొన్ని నేరంలో అదే వ్యక్తి బట్టలు తీసి నేరం చేస్తుండగా మనకి కొన్ని క్రైమ్స్లో రికార్డ్ అయ్యాడు ఈ కేసు భాగంగా ఇందులో ఇద్దరు మెయిన్ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారు ఏవన్ ఫస్ట్ నంబర్ ముద్దయ్య పేరు కంచర్ల మోహన్ రావు ఈయన ప్రాపర్టీ అఫెండర్ గతంలో 60 పైన కేసులు ఉన్నాయి ఈయన మీద ఈ రెసిడెంట్ ఆఫ్ పొన్నూర్ మండల్ ఆఫ్ గుంటూరు డిస్ట్రిక్ట్ అండ్ సెకండ్ నంబర్ ముద్దయ్య పేరు ఇస్ సంతోష్ కుమార్ హీఈస్ అరౌండ్ 26 ఇయర్స్ ఓల్డ్ అండ్ రెసిడెంట్ ఆఫ్ అన్కాపల్లి మండల్ విశాఖపట్నం డిస్ట్రిక్ట్ రీసెంట్ మొన్న జరిగిన ఎయిర్పోర్ట్ పిఎస్ లిమిట్స్లో 413 ఆఫ్ 2020 దీంట్లో క్లియర్గా మనకి సీసీటీవీ ఫుటేజ్ కూడా వచ్చింది దాని భాగంగా ముద్దయ్యని త్వరలో ఐడెంటిఫై చేసుకొని
నిన్న తుని దగ్గరే అరెస్ట్ చేయడం జరిగింది క్రైమ్ టీం ద్వారా. వాళ్ళ ఫర్దర్ ఎగ్జామినేషన్లో వాళ్ళు ఈ నలుగు క్రైమ్స్ గురించి ఒప్పుకున్నారు. జిల్లాలో కరోనా కేసులు మళ్ళీ పెరుగుతున్నాయి. కొద్ది రోజులుగా 500 లోపు మాత్రమే నమోదవుతూ వస్తున్న కేసుల సంఖ్య ఇప్పుడు ఆ సంఖ్యను దాటి దాదాపు 600కు చేరింది. దీంతో జిల్లా వాసులు మళ్ళీ ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా 584 మందికి వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44145కు, మృతుల సంఖ్య 3216కు చేరింది. జిల్లాలో కరోనా మళ్లీ స్పీడ్ పెంచుతోంది. తాజాగా దాదాపు 600 వరకు నమోదైన కేసులే దీనికి నిదర్శనం. దీంతో కొద్ది రోజులుగా ఊరట చెందిన ప్రజల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. తాజాగా 584 మందికి ఈ వైరస్ సోకింది. చికిత్స పొందుతూ 5 మరణించారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 44145కు, మృతుల సంఖ్య 3216కు చేరింది. జిల్లాలో మన్యంలోని 26, సింహాచలంలో 12, కూరమనపాలెంలో 10, ఆరులోవలో 9, 69వ వార్డులో 4 కేసులు నమోదయ్యాయి. జగన్మోహన్ రెడ్డి సర్కారు అసమర్థతే రాష్ట్రంలో దళితులపై దాడులకు కారణమని పిసిసి చీఫ్ శైలజానాథ్ ఆరోపించారు. దళితులను అణచివేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని వాపోయారు. దళితులపై జరుగుతున్న దాడులకు పరోక్షంగా ప్రత్యక్షంగా వైసీపీ నేతల హస్తం ఉందని ఆరోపించారు. దళిత దాడులపై విచారణ జరిపించి దోషులను కఠినంగా శిక్షించాలని శైలజానాథ్ డిమాండ్ చేశారు. స్పష్టమైన అవగాహన ఇట్లే ఉదాహరణకి ఇటువంటి కేసులు ఇంతకుముందు జరగలేదని కాదు, ఇప్పుడే మొదలయ్యాయని నేను చెప్పడం లేదు. కానీ ఇంతకుముందు జరిగిన వాటికి వీటికి మధ్యలో ఒక స్పష్టమైన తేడా ఉంది. అందులో ఒక్కటి ఏంటంటే వరుసగా జరగడం, అంటే భయం లేకపోవడం. ఇక్కడ అక్కడ ఎక్కడ పడితే అక్కడ, నిన్నటికి నిన్న గుంటూరులో జరగడం, ఇంత గొడవ పెడతా ఉన్నాం మాట్లాడుతూ ఉన్నాం, అయినా సరే గుంటూరులో అయిన ఒక అమ్మాయిని ఇబ్బంది పెడితే వాళ్ళ తమ్ముడిని ఎవరో కొట్టడం, సాక్షాత్తు రాష్ట్రపతి ఇన్వాల్వ్ అయ్యి దీనిపైన చర్య తీసుకోమంటే హైకోర్టులో వెసులుబాటుతో బయటికి పోవడం. ఎందుకంటే ఇటువంటి కనుక ఇక్కడ స్పష్టమైన విషయం ఏంటంటే జగన్ రెడ్డి ప్రభుత్వం యొక్క లేక అతని పార్టీ యొక్క ప్రత్యక్ష పరోక్ష ప్రమేయం ఉంది. ఎక్కడైనా సరే ఒక కొన్ని ఒక 5% కేసుల్లో మినహాయిస్తే, ఉదాహరణకి మనుబోలు నెల్లూరు జిల్లా వెంకాయపాలెం, వెంకయ్య అనే అబ్బాయి ఒక రైతు, హైకోర్టు స్టే ఉంది, నేదురిమిల్లి జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా భూములు ఇచ్చినాడు సాగు చేసుకోమని, దాన్ని వాళ్ళు ఖాళీ చేయకపోతే బురదలో తొక్కి తొక్కి కొడితే అతను ఆత్మహత్య చేసుకోవడానికి కూడా సిద్ధపడ్డ వెనకల ప్రత్యక్షంగా అధికార పార్టీ నాయకులు పోలీసులు. ఇదే శ్రీకాకుళంలో ఇల్లు అడిగితే ఎవరన్నా చూసామా మనం ఆఖరి ఒక పోలీస్ ఆఫీసర్ రూముల్లో కొట్టాడ చూసాం, కానీ రోడ్డు మీద అడుగుతావా అని అమాయకుని కాలుతో కాలుతో తంతుంటే ఎక్కడ పడితే అక్కడ ఆయుపట్లలో. వానాకాలం అయినప్పటికీ ఎండాకాలం తలపించే బానిడి బగబగలు, గుబురు, ఎండ, ఒకపోతలతో నగరవాసులు నరకాన్ని చవిచూస్తున్నారు. వీటన్నింటి నుండి ఉపశమనం కలిగించే విధంగా వాతావరణ శాఖ ఓ చల్లటి కబురు చెప్పింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలియజేసింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. ఇది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమై ఉంది. రేపటికల్లా మరింత బలపడగలదని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీనిని అనుసరించి దక్షిణాది మీదుగా ఋతుపవనాలు బలపడ్డాయి. దీని ప్రభావంతో కోస్తా ఆంధ్ర, తెలంగాణలో చెదురుమదురుగా భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని విశాఖ వాతావరణ కేంద్రం తెలిపింది. అటు అరేబియా మహాసముద్రంలోనూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండటంతో మహారాష్ట్ర, కర్ణాటకలకు భారీ వర్షాలు తప్పవని వాతావరణ శాఖ తెలిపింది. ఎగువ, దిగువ కురవనున్న వర్షాలకు కృష్ణా, గోదావరి నదుల్లో భారీగా నీటి ప్రవాహాలు పెరిగే అవకాశాలున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో 2 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయి. తీరం వెంబడి 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. తూర్పు పశ్చిమ షియర్ జోన్ 15 డిగ్రీల నార్త్ లాటిట్యూడ్ వెంబడి పెనున్సులార్ భారతదేశం మీదుగా 3.6 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తు మధ్య కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ తీరానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో అదే ప్రాంతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నది. ఇప్పుడు వాతావరణ సూచనలు. ఈరోజు ఉత్తర కోస్తా ఆంధ్రాలో చాలా చోట్ల, దక్షిణ కోస్తా ఆంధ్రాలో అనేక చోట్ల, రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. 1-2 చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది.
గుంటూరు ప్రకాశం జిల్లాలలో భారీ నుండి అతి భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల కురిసే అవకాశం ఉన్నది. రేపు ఉత్తర కోస్తాంధ్ర మరియు దక్షిణ కోస్తాంధ్రలో అనేక చోట్ల మరియు రాయలసీమలో చాలా చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. గుంటూరు ప్రకాశం జిల్లాలలో ఒకటి రెండు చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నది. దళితుల ఆత్మగౌరవం పట్ల జగన్మోహన్ రెడ్డి సర్కార్కు ఎటువంటి చిత్తశుద్ధి లేదని తెలుగుదేశం పార్టీ ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పుచ్చ విజయ్ కుమార్ తన వీడియో సందేశంలో విమర్శించారు. పాయకరావుపేట దళిత ఎమ్మెల్యే బాబురావు జరిగిన అవమానమే దీనికి నిదర్శనం అన్నారు. స్థానిక వైసీపీ ఎంపీటీసీ నేను లేకపోతే నువ్వెలా గెలుస్తావు అంటూ బాబురావును చులకనగా మాట్లాడారని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎటువంటి స్పందన లేదని వాపోయారు. దీనిపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి స్పందించాలని కోరారు. రాష్ట్రంలో దళితులపైన దాడులు ఏ విధంగా కొనసాగుతున్నాయో ఈ యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి ఈరోజు ఎంత దళితులపైన చిత్తశుద్ధి ఉందో ఈ జగన్మోహన్ రెడ్డి గారికి క్లియర్గా అర్థమవుతూ ఉంది. ఏదైతే ఈరోజు పాయకరావుపేట నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సంఘటన, సాక్షాత్తు సొంత పార్టీలోనే ఒక దళిత సమాజ వర్గానికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్ల బాబురావు గారు అసహనానికి గురయ్యారు. ఒక మూడు నెలలుగా ఆయన అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి, గత మీటింగ్లో సొంత పార్టీలోనే విలువలు లేకుండా ఉన్నాయి అన్నటువంటి ఒక మాటని ఆయన ఒక పార్టీ మీటింగ్లో పాయకరావుపేట నియోజకవర్గంలో మాట్లాడడం జరిగింది. ఈరోజు ఎవరైతే ఎస్ రాయవరంలో ఉన్నటువంటి ఎంపీటీసీ బొలిశెట్టి గోవిందరావు అన్నటువంటి వ్యక్తి ఈరోజు ఒక శాసనసభ్యుడు ఒక దళిత ఎమ్మెల్యే అని చూడకుండా ఇష్టాసారంగా చాలా అవహేళనగా మరి మాట్లాడడమే కాకుండా ఆయన ముందు ఒక మీటింగ్లో పాయకరావుపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అతని భర్తని ఒక లేడీ చంటి అన్నటువంటి వ్యక్తిని కొట్టడం జరిగింది. ఆ కొడుతూ కూడా గొప్పగా చెప్పుకుంటూ గొల్లబాబురావు గారు నా ముందే కొడితే నన్ను కొట్టినట్లే అని చెప్పి చెప్పినటువంటి మాటకి నువ్వెవడవి ఏం చేస్తావు అన్నటువంటి మాట చాలా బాధాకరం. జగన్మోహన్ రెడ్డి సర్కార్కు సంక్షేమమే కానీ అభివృద్ధి అవసరం లేదని పీసీసీ చీఫ్ శైలజానాథ్ ధ్వజమెత్తారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో మూడు రాజధానులు అవసరమా అంటూ ప్రశ్నించారు. విశాఖ రాజధాని బూటకమని, అమరావతి రాజధానికే తమ పార్టీ మద్దతిస్తుందని స్పష్టం చేశారు. నాడు నేడు పేరుతో పాఠశాలలను బాగు చేస్తామన్న జగన్మోహన్ రెడ్డి సర్కారు పోర్టు హైస్కూల్ను మూసివేయించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. తక్షణం పోర్టు హైస్కూల్ను అభివృద్ధిపరచాలని డిమాండ్ చేశారు. వన్ ఆఫ్ ద ల్యాండ్ మార్క్ స్కూల్ విశాఖపట్నం ఏరియాలో పిల్లలకి మంచి చదువు తక్కువ ఖర్చుతో వచ్చింది. అనేక మంది ప్రయోజకులు దాని నుంచి బయటకు కూడా వచ్చారు. నష్టం ఏమీ లేదు. క్రేను విరిగి పడిపోతే వచ్చే నష్టపరిహారం కంటే తక్కువ ఖర్చు అవుతుంది దీనికి డెవలప్ చేయడానికి. దాన్ని మూసేస్తామని చెప్పడం వాళ్ళు మీరు కదలకుండా పోవడం, విశాఖపట్నానికి ద్రోహం చేయడం. కాంగ్రెస్ పార్టీగా ఈ విషయాన్ని ఢిల్లీకి తీసుకెళ్తాం మేము. విశాఖపట్నం ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడి దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేస్తుంది, నిలబెడుతుందని కూడా అనుకుంటా ఉన్నాను నేను గట్టిగా. ఏమైనా చూద్దామని, ఎందుకంటే పిల్లలది అది స్కూల్, అది మీకు చదువు పట్ల మీకేమీ ఆలోచన ఉండదు. రాజధాని అన్నది ఏందో నిర్వచించండి, రాజధాని అందరికీ అందుబాటులో పెట్టండి. ఊరికనే శైలజనాథికి ఈ పని చేస్తాను ఊరికే ఉండు, లేకుంటే మీ పేరు ఏదో మీకు ఈ పని చేస్తాను మీరు ఊరికే ఉండు, ఇటువంటిది కాదు. ఈ రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా, దీని అభివృద్ధి దృష్ట్యా, అనంతపురం వాళ్ళం ఉన్నాం, ఉదాహరణకి అనంతపురం వాళ్ళం ఉన్నాం, మీరున్నారు, మన ఇద్దరికీ అందుబాటులో ఉండాలి కదా. ఏదైనా కానీ నష్టం లాభం ఉంటుంది. బీజేపీని అడిగి ఈ ప్రాంతానికి ప్రత్యేక ప్యాకేజీ రైల్వే జోన్ తెచ్చేకి మాత్రం చేత కాదు, ధైర్యం లేదు, దమ్ము లేదు, కానీ ప్రజలు తాడుకునే ప్రయత్నం చేస్తారా? ఆ రోజున శ్రీభాగొడంబడికి ప్రకారం హైకోర్టు రాజధాని వేరువేరే, హైకోర్టు కానీ రాజధాని కానీ రాయలసీమలో ఉండాలి, దాన్ని వాళ్ళు కోరుకుంటారని చెప్పారు. ఈరోజు న్యాయ రాజధాని నాకు అర్థమే కాలే. అంటే ప్రజల్ని మభ్యపెట్టి ఇట్లా ఉత్తరాంధ్రుల్ని రాయలసీమ వాళ్ళని మభ్యపెట్టే ప్రయత్నం ఇది, మోసం చేసే ప్రయత్నం ఇది.
మహిళా సాధికారత లక్ష్యంగా జగన్మోహన్ రెడ్డి సర్కారు ముందుకు సాగుతోందని 35వ వార్డ్ కార్యాలయంలో వైసీపీ కార్పొరేట్ అభ్యర్థి అల్పున కనకారెడ్డి చెప్పారు. డ్వాక్రా సంఘాల ఖాతాలకు వైఎస్ఆర్ ఆసరా నగదు జమైంది. ఈ సందర్భంగా వార్డు కార్యాలయంలో స్థానిక డ్వాక్రా మహిళలతో కలిసి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం అల్పున కనకారెడ్డి మాట్లాడుతూ మహిళల స్వావలంబన కోసం చేయూతను అందిస్తున్న గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ ఆసరా పథకం అని చెప్పేసి ఇక్కడ మా వార్డులో ఉన్న డ్వాక్రా మహిళలందరికీ కూడా రుణమాఫీ జరిగింది. ఆ రుణమాఫీ జరిగిన శుభ సందర్భంగా మళ్ళీ వీళ్ళకి లబ్ధిదారులందరూ కూడా డబ్బులు వేయడం జరిగింది. ఈరోజు ఈ డ్వాక్రా మహిళలందరూ వచ్చి సెల్లర్ బ్యాంక్ అకౌంట్లో పడిన అమౌంట్ బ్యాలెన్స్ కూడా చూపించి చాలా ఆనందోత్సవాలతో డ్వాక్రా మహిళలందరూ వచ్చి ఇక్కడున్న వైఎస్ విగ్రహానికి అలాగే ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభం చేసి ఆనందంతో జరుపుకున్నారు. ఈ యొక్క కార్యక్రమం 17 తారీఖు వరకు కూడా అంటే వైఎస్ఆర్ ఆసరా 7 వారోత్సవాలు వాటిలో చేసుకుందామని డోకర మహిళలందరూ అక్షరమందరూ ముందుకొచ్చి కోరడం జరిగింది. వాళ్ళకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటూ ఈ కార్యక్రమానికి మీరు ఏ తలపెట్టినా ముందుండి జరిపిస్తానండి. ఈ సభాముఖంగా నేను మనవి చేసుకుంటుంది. వైఎస్ఆర్ ఆసరా పథకంలో భాగంగా నిన్న వైఎస్ఆర్ ఆసరా దాన్ని లాంచ్ చేశారు. దాని పరంగా ఎంత స్పీడ్గా అయితే లాంచ్ అయిందో అంతే చాలా స్పీడ్గా ఈరోజు రాత్రి అందరి బ్యాంక్ అకౌంట్లో కూడా డోక్రా మహిళల బ్యాంక్ అకౌంట్లో అమౌంట్ క్రెడిట్ అయిపోయింది. ఒక గ్రూప్ ఓన్లీ మా ఒక్క గ్రూప్కే 75,912 రూపాయలు క్రెడిట్ అయింది. అలాగే మా పరిధిలో ఉండేటువంటి మాకు ఒక ఎస్ఎల్ఎఫ్కి 25 గ్రూపులు ఉంటాయి. 25 గ్రూపుల్లో కూడా 25 గ్రూపుల్లోని 13 గ్రూపులకు అమౌంట్ క్రెడిట్ అయ్యింది. ఈ క్రెడిట్ వల్ల ఏంటంటే జగన్ గారు మాకు అందించిన సహాయ సహకారానికి చాలా ఆనందపడుతూ నిన్నంతా పాలాభిషేకాలు పూలమా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేసి అందరూ బాణసంచా కాల్చి స్వీట్లు అన్నీ నిన్న జరిగింది. ఈరోజు అమౌంట్ క్రెడిట్ అయిన అందరు గ్రూపుల అకౌంట్లో కూడా క్రెడిట్ అయిన సందర్భంగా కూడా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకం చేస్తూ విశాఖ జిల్లా మోటార్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 39వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాబా గార్డెన్స్లో గల సంస్థ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షులు గంటల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ వార్షికోత్సవం సందర్భంగా కేక్ కట్ చేశారు. అనంతరం అసోసియేషన్ సభ్యులకు నిత్యావసర సరుకులు పంపిణీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు ఎల్లప్ప రఘురామ్, అధ్యక్షులు రాజారెడ్డి, పద్మపూజిత ఫైనాన్స్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీనివాస్, సాయి తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా నగరంలో అనేక మంది జీవనాధారం సాగిస్తున్నారు. మరి అందులో స్కూటర్స్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కూడా అత్యంత కీలకం. మనం దేనికైనా సరే ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు లేకపోతే ముందుకు సాగలం. మరి ఇటువంటి కరోనా విపత్తులు వాళ్ళు ఎదుర్కొంటున్న అనేక సంక్షోభాలను గుర్తించి వారి సంఘం గౌరవ అధ్యక్షులు రఘురామ్ గారు కానీ శ్రీనివాస్ గారు కానీ వీళ్ళందరూ కూడా తమ వంతు చేయూతను అందిస్తున్నారు. అది దాంట్లో భాగంగానే ఈ వార్షికోత్సవం సందర్భంగా నిత్యావసర వస్తువులు అందజేయడం కూడా అభినందనీయం. భవిష్యత్తులో కూడా ఈ సంక్షేమ కార్యక్రమాలు ఇదే విధంగా కొనసాగించాలని, మరి అదేవిధంగా అందరికీ కూడా సమాజానికి ప్రతిబింబం, అదేవిధంగా సమస్యలపై పోరాడే జర్నలిస్టులు కూడా ఎప్పుడు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం అధ్యక్షుడిగా వీరికి అన్నదానాలు అందిస్తామని తెలియజేసుకుంటూ విశాఖపట్నంలో మీకు ఎప్పుడు కూడా మా సహకారం కావాలన్నా మా చేదోడు వాదోడులు మీకు ఉంటాయని, మరి ఈ కార్యక్రమానికి సాధారణంగా ఆహ్వానించిన మీ అందరికీ పేరు పేరున వైజాగ్ జర్నలిస్టులు అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన వైజాగ్ స్కూటర్ మోటార్ సైకిల్ మెకానికల్ వెల్ఫేర్ అసోసియేషన్ 39వ వార్షికోత్సవం సందర్బంగా ఈరోజు ఏంటంటే మెకానికల్కి ఉన్న బాధ ఏంటంటే కరోనా టైంలో ఎవరికి కూడా పనులు లేవు. చాలా ఒక 5 నెలల పెట్టి పనులు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి దాని తగ్గట్టుగా గతసారి పద్మ పూజ వాళ్ళు 315 మందికి 10 వారు కూడా ఒక 1200 రూపాయలు కిట్ ఇచ్చారు. అదే సందర్భంగా ఇప్పుడు కూడా మేము కూడా అదే పద్ధతిలో మేము ఇవ్వాలని మా కమిటీ నిర్ణయం
తెచ్చుకొని చేయడం జరిగింది. ఎన్నాళ్ళు మురసల్లావులో చేసే వాళ్ళు పెద్ద దీనికన్నా అదేవీ లేకుండా చేస్తున్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా మెకానికల్ కూడా ఏదైనా ఆర్థిక సాయం చేయాలని మీ యొక్క పత్రిక రూపంగా కోరుతున్నాను. ఎందువల్ల అంటే అందరికీ చేస్తున్నారు, తాపద్దులు కట్టలేక చాలా రోడ్ల మీద పడి భార్య పిల్లలు కూడా పోషించినారు. చాలా మంది కొన్ని మెకానికల్ పేద మెకానికల్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ సాయం చేయాలని సరే కోరుతున్నాను. మా మెకానికల్ అసోసియేషన్ కమిటీ అంతా కూడా సక్రమంగా వీళ్ళందరూ కూడా చేస్తున్నాం. ప్రజా సంకల్ప యాత్రలో ఇచ్చిన హామీలను సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక్కటొక్కటిగా నెరవేరుస్తూ వస్తున్నారని, దీనిలో భాగంగా డ్వాక్రా మహిళలకు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చారు. వైఎస్ఆర్ ఆసరా పథకం పేరుతో 4 విడతల్లో రుణమాఫీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. జీవీఎంసీ పరిధి వివిధ వార్డుల వైసీపీ నాయకులు సంబరాలు జరుపుకుంటున్నారు. దీనిలో భాగంగా 38వ వార్డు జోన్3లోని టీఎల్ఎఫ్ ప్రెసిడెంట్ బెహరా వెంకటరత్నం ఆధ్వర్యంలో మాజీ కార్పొరేటర్ బోదిలిపాటి ఉమా మహేశ్వరరావు చేతుల మీదుగా వన్ టౌన్ ప్రాంతంలోని గాంధీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వార్డు ప్రెసిడెంట్ సన్యాసరావు, ఆదిల్, బాబ్జీ, సురేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రియతమ ముఖ్యమంత్రి వర్యలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మహిళల పట్ల చూపుతున్న ఆదరాభిమానాలని, మహిళలు ఎంతో అభివృద్ధి చెందాలని పేద మహిళంటూ బాగా ఆయన ఇస్తున్న ఆసరా పథకాలని పొంది తద్వారా వ్యాపారాలు కానీ సొంత ఖర్చులకు కానీ ఏ విధమైన నిర్ణయం చేసుకోవాలన్నా మహిళలు ఇష్టమని ప్రకటించిన ముఖ్యమంత్రి వర్యలు జగన్మోహన్ రెడ్డి గారికి మా మహిళలందరి తరఫున 38వ వార్డు తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ముఖ్యమంత్రి వర్యలో జగన్మోహన్ రెడ్డి గారు గత 16 నెలల నుంచి రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడిపిస్తున్నందుకు ఆయనకి సర్వదా యావత్ రాష్ట్ర ప్రజలందరూ కృతజ్ఞతాభావంతో ఉండాలని కోరుకుంటూ, ఈరోజు 38వ వార్డు గాంధీ బొమ్మ దగ్గర బెహరా వెంకటరత్నం గారి ఆధ్వర్యంలో ఈ పాలాభిషేకం జరుగుతుంది. దీనికి 38వ వార్డు ప్రజలందరూ సంగీత భావం తెలుపుతూ రాబోయే కాలంలో మహిళల పట్ల చూపుతున్న ఆదరాభిమానులకి ప్రజలు మహిళలు ఎంతో ఆనందోత్సవాలతో ఉన్నారు. రాబోయే కాలంలో మహిళలందరూ జగన్మోహన్ రెడ్డికి అండదండలతో ఉంటారని. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాల్లో విశాఖ ప్రధానమైంది. ఈ ప్రాంతానికి వాణిజ్య పరంగానే కాదు పర్యాటకంగాను ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అన్లాక్డౌన్ సడలింపుల్లో భాగంగా విశాఖ సెంట్రల్ పార్క్ రీఓపెన్కు అనుమతులు కూడా వచ్చాయి. అయితే సందర్శకుల తాకిడి అధికంగా లేకపోవడంతో పార్కు వెలవెలబోతోంది. శతాబ్దాల చరిత్రకు చిరునామాగా, సంస్కృతికి చిహ్నంగా ఈ ప్రాంతం వెలుగొందుతోంది. ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన పర్యాటకులు విశాఖకు తరలివస్తూ ఉంటారు. ఇక్కడి ప్రకృతి అందాలను వీక్షించిన వారు, చారిత్రాత్మక విశేషాలను తెలుసుకున్నవారు మంచి అనుభవాలను తమతో పాటు తీసుకెళ్తారని చెప్పడంలో ఎంతమాత్రం అతిశయోక్తి లేదు. కేవలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలనే కాకుండా దేశ విదేశాల నుంచి వచ్చే టూరిస్టులను సైతం అమితంగా ఆకట్టుకునే ప్రముఖ పర్యాటక ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. ఇంతటి విశిష్టత కలిగిన విశాఖ పర్యాటక రంగం లాక్డౌన్ దెబ్బతో కుదేలైంది. అయితే ప్రభుత్వం పర్యాటక రంగానికి మినహాయింపులు ఇచ్చినా ప్రస్తుతం సందర్శకులు తాకిడైతే లేదు. విశాఖ నగరంలో కైలాసగిరి, సెంట్రల్ పార్కులు రీఓపెన్కి అనుమతి లభించింది. అయినప్పటికీ నగరం నడిబొడ్డిన ఉన్న సెంట్రల్ పార్కు సందర్శకులు తాకిడి లేక వెలవెలబోతోంది. విఎంఆర్డీఏ ఆధ్వర్యంలో నిర్మాణం జరిగిన ఈ పార్కు నిర్వహణ ఖర్చులు కూడా ఇబ్బందికరంగానే ఉందని అధికారులైతే చెబుతున్నారు. కరోనా వైరస్ నిర్మూలన జరగకపోయినప్పటికీ వ్యాక్సిన్ విడుదల అయితేనే కానీ పర్యాటక రంగానికి పూర్వ వైభవం వచ్చే పరిస్థితులు అయితే కనిపించడం లేదు. త్వరలోనే కరోనా వ్యాప్తి నివారణ జరిగి సెంట్రల్ పార్కుకు పూర్వ వైభవం సంతరిస్తుందని ఆశిద్దాం. అన్లాక్ ప్రక్రియ దగ్గరికి వచ్చరికి
అలాగే ఒకటి 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 ప్రధానమంత్రి మోడీ గారు వెసులుబాటు కల్పిస్తూ జరిగింది. పార్కులకి అలాగే ఏదైతే ఉద్యానవనానికి టూరిజం ఏదైతే ఉన్నదో వాటన్నింటికి కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిపి వెసులుబాటు కల్పించడం జరుగుతుంది. ఇది చాలా మంచి పరిణామం. ఎందుకంటే కరోనా వల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా ఇళ్లలో ఉండిపోయి ఆరోగ్యం కోసం రకరకాల విటమిన్ టాబ్లెట్స్ రకరకాల మెడిసిన్స్ వేసుకోవడం జరిగింది. కానీ బయటకు వెళ్ళాలంటే భయం, ఎందుకంటే ఎక్కడికే వెళ్తే ఏమవుతుందని చెప్పేసి. ప్రతి మనిషి కూడా పిల్లలు పెద్దలు అనేది తేడా లేకుండా అందరూ కూడా ఆహ్లాదానికి ఆరోగ్యానికి దూరం అయిపోయి ఈ రోజు వరకు కూడా నడుస్తున్నారు. అలాంటిది లేకుండా రేపు 10వ తారీఖు నుంచి పార్కులు ఇవన్నీ ఓపెన్ చేయడం వల్ల, బీచ్ దగ్గర మొత్తం అంతా ఓపెన్ చేయడం వల్ల చాలా మంచిగా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉదయాన్నే జాగింగ్ చేసుకోవడానికి పచ్చదనాన్ని ఆహ్లాదించుకుంటూ ఇటువంటి క్లైమేట్ ని మనం ఎంజాయ్ చేస్తూ మనం చేసేయడం వల్ల మనకున్న ఆర్థిక ఇబ్బందులైనా సరే ఎటువంటి కష్ట నష్టాలైనా సరే మనకు ఆరోగ్యంగా ఆరోగ్యపరంగా చూసుకుంటే పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కరోనా వచ్చిపోయింది. ఇటువంటి వాటి నుంచి కూడా వాళ్ళు కొంచెం ఫ్రీడమ్ అనమాట, కొంచెం ఫ్రీనెస్, కొంచెం మంచి ప్లేస్ లో జాగింగ్ చేయడం వల్ల, కొంచెం మంచి ప్లేస్ లో ఇటువంటి ఆహ్లాదమైన ప్లేస్ లో జాగింగ్ చేయడం వల్ల టెన్షన్ అనేది పోయి వాళ్ళందరికీ కూడా ఆరోగ్యంగా ఉండే వెసులుబాటు. అలాగని చెప్పేసి ఇప్పుడు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం మాత్రమే, కరోనా మాత్రం కాదు. ప్రతి ఒక్కరు ప్రజలు కూడా ఆలోచించుకొని ఒకసారి ప్రతి ఒక్కరు మాస్కులు విధిగా ధరించండి, శానిటైజర్ విడిగా వాడండి, అందరూ కూడా పార్కులకి గుంపులు గుంపులుగా వెళ్ళిపోకుండా దూరం దూరం పాటించుకుంటూ చాలా చక్కగా కూర్చోవడం వల్ల మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఈ రోజున. ప్రభుత్వాలు అన్ని కూడా వాళ్ళు చేయగలిగినవన్నీ వాళ్ళు చేస్తున్నారు. అలాగే మనం చేయవలసిన కొన్ని కొన్ని చిన్న చిన్న నియమాలు ఉంటాయి, అవన్నీ కేవలం మన చేతిలోనే ఉంది. అదంతా కూడా ప్రతి ఒక్కరు ఖచ్చితంగా మాస్క్ వాడండి, చేతికి శానిటైజర్ వాడండి, అలాగే మనిషికి మనిషికి డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేయండి. ఇలాగ ఏ రోజు అయితే చేయడం మొదలు పెడతాం ఆ రోజు నుంచి కరోనా అనేది మన నుంచి దూరంగా పోద్ది. ఈ ఏవైతే మనకు వెసులుబాటు కల్పించారో ఆ వెసులుబాటు వల్ల మనం కూడా ఆరోగ్యంగా ఉండడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది. అలాగే ఇలాగ వెసులుబాటు కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి మా తరపున ఇలాగ విశాఖపట్నం ప్రజల తరపున కూడా మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రత్యేక హోదా ప్రస్తావనే లేదు, మూడు రాజధానులతో ప్రజలను మభ్య పెడుతున్నారు జగన్ సర్కారుపై పీసీసీ చీఫ్ శైలజానాథ్ విసురులు. పోలీసులకు చిక్కిన దిగంబర దొంగ చోరీ సొత్తు స్వాధీనం, వివరాలు వెల్లడించిన డీసీపీ రస్తోగి. జిల్లాలో కొనసాగుతున్న కరోనా స్పీడు, తాజాగా 584 మందికి పాజిటివ్, 5 మృతి. దళితులపై దాడులు వెనుక వైసీపీ హస్తం, ధ్వజమెత్తిన పీసీసీ చీఫ్ శైలజానాథ్. బంగాళాఖాతంలో అల్పపీడనం, 2 రోజుల పాటు తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం. We'll be right back.